అసలు అవతల వ్యక్తి యొక్క ఆకారాన్ని బట్టి చటుక్కున తొందరపడి దూషణ చేయడం కాని ఎవర్ని పడితే వాళ్ళని హేళన చేయడం కాని ఎవర్ని పడితే వాళ్ళ మీద పరిహాసాస్పదంగా నవ్వడం కాని దోషభూయిష్టం అది ఒక్కొక్కసారి పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది వాలకిల్యుల్ని చూసి ఇంద్రుడు నవ్వినటువంటి హేళనతో కూడుకున్నటువంటి నవ్వు చిట్ట చివరికి అదే ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కాళ్ళు పట్టుకొని వాలకిల్యుల్ని అర్థించవలసినటువంటి స్థితికి తీసుకెళ్ళింది కాబట్టి ఒక మనిషి తన నడవడిలో నిరంతరం జాగృతగా ఉండాలి ఆ జాగృత లేకుండా యదీచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి పనిని చేయకూడదు ఒక పని చేస్తున్నారు అంటే ఆ పని నిబద్ధతతో కూడినదై ఉండాలి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు గీతాచార్యుడు అసలు ఆ శ్రద్ధ లేనివాడికి శాస్త్రమునందు గురువునందు నమ్మకం లేనివాడికి ప్రవర్తన అలా లేనివాడికి అసలు విషయాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగిన శక్తి ఎప్పటికీ అంకురించదు